ఒక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసేస్తోంది. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆయన కుమార్తె సునీత అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. హంతకులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నా వ్యవస్థలు వాళ్లను ఏమీ చేయలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సునీత. అసలు హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ఆధారాలతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆమె. ఈ ప్రజెంటేషన్లో ఆమె అవినాష్ రెడ్డిపైనే మెయిన్గా టార్గెట్ చేశారు. దీంతో ఎన్నికల వేళ అవినాష్కు గట్టి దెబ్బే తగిలేటట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వివేక హత్య కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ నడుస్తోంది. దీనికి తోడు సునీత ఆవేదన కూడా ఈ ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో బాబాయి హత్యను సానుభూతిగా మార్చుకున్న జగన్కు ఈసారి అదే కేసు ప్రతికూలకంగా మారిపోతోంది. మరి ఎన్నికలపై ఎంత ప్రభావం చూపిస్తుంది ఈ కేసు? డాక్టర్ వైఎస్ సునీత, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే తన తండ్రి హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ఆమె చేసిన అనితర సాధ్యమైన న్యాయ పోరాటంతో తెలుగు ప్రజలందరికీ సుపరిచిత్రాలిగా మారిపోయారు. మీ ఆడబిడ్డలం, మీ దగ్గరకు వచ్చాం, న్యాయం కోసం కొంగు చాచి అడుగుతున్నాం, మాపై దయ చూపండి అంటూ ఇటీవల కడపలో వైఎస్ షర్మిల, సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తండ్రి హత్య కేసుపై సునీత సంచలన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేక్అవుట్, ఐపీడీఆర్ డేటాను కూడా సునీత వెల్లడించారు. ఈ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను సీబీఐ మొదట ఛార్జ్షీట్లో చేర్చారని A1 ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి అని చెప్పారు. A1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి, A3 నిందితుడు ఉమాశంకర్తో అవినాష్ రెడ్డికి పరిచయం ఉందని, అవినాష్తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో మరో నిందితుడు సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ ఉన్న ఫోటోలను కూడా ఆమె చూపించారు. ఉమాశంకర్ రెడ్డికి అవినాష్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ డేటాను కూడా సునీత బయటపెట్టారు. వివేకానందరెడ్డి ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు, హత్య జరిగిన తర్వాత అన్ని మీడియా ఛానల్స్లో వచ్చిన వార్తలు, క్లిప్పింగులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పేర్కొన్నారు. హత్య జరగడానికి ముందు కొద్ది రోజుల క్రితం ఓ సభలో వేదికపై అవినాష్ ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా వివేకానందరెడ్డి వెళ్లిపోతున్న దృశ్యాలను కూడా సునీత ప్రదర్శించారు. ఇక గత ఎన్నికలకు ముందు తన తండ్రి హత్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న జగన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పట్టించుకోవడం మానేశారు. అంతేకాదు, తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణను డిమాండ్ చేసిన జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మాట మార్చారు, మడమ తిప్పారు. తన బాబాయ్ హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించవద్దని అన్నారు. ఆ మేరకు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికీ కానీ డాక్టర్ సునీతకు వాస్తవం బోధపడలేదు. పెదనాన్న కుమారుడు జగనన్న తన తండ్రి హంతకులకు వత్తాసుగా వ్యవహరిస్తున్నారని గ్రహించిన ఆమె న్యాయ పోరాటానికి నడుం బిగించారు. జగన్ వద్దని అన్న సీబీఐ విచారణకు పట్టుబట్టి సాధించారు. అంతేకాదు, ఏపీలో అయితే విచారణ సజావుగా సాగదంటూ సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ పొరుగు రాష్ట్రానికి మార్పించుకున్నారు. ఇక 5 ఏళ్లుగా వివేక హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే కేసు దర్యాప్తులో నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సి వచ్చింది. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి ఆ కేసుతో ఏం సంబంధం లేదని విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేక హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, అరెస్ట్ అయ్యారు, బెయిల్పై తిరుగుతున్నారు. ముందస్తు బెయిల్తో అరెస్టులను తప్పించుకున్నారు. బహుశా చరిత్రలో ఏ హత్య కేసులోనూ ఇన్ని మలుపులు తిరిగి ఉండవు. అలాగే కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా జనమే, హంతకులు ఎవరు, వారి వెనుకున్నది ఎవరు అన్న విషయంలో నిర్ధారణకు వచ్చేసిన సందర్భం కూడా గతంలో ఎన్నడూ లేదని చెప్పవచ్చు. ఎన్నికల వేళ సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రం ఏపీలో సెన్సేషన్గా మారింది.